హాయ్, వెల్కమ్ టు కళ్యాణి మా వ్లాగ్స్. అందరికీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. అన్ని కష్ట నష్టాలను దాటి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కొత్త సంవత్సరంలో అందరూ సుఖంగా వర్ధిల్లాలి. ఈరోజు బాదంతో పరమాణం చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు, మనం మిల్లు ఆడించిన బియ్యం ఉంటాయి కదా, అవైతే చాలా బాగుంటాయి. లేదంటే దంపుడు బియ్యం అయినా ఒక చిన్న కప్పు. బెల్లం మీకు కావలసినంత, కొంచెం పటిక బెల్లం, కొంచెం జీడిపప్పు. ఇవి నేను తయారు చేసిన కిస్మిస్, చాలా టేస్టీగా ఉన్నాయి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. ఈ రకంగా చేసుకోండి. ఇంకా ఒక పిడికెడు బాదం పప్పు రాత్రి నానబెట్టి పొట్టు తీసి అవి ఉదయం గ్రైండ్ చేసుకోవాలి. యాలక్కాయలు 6, నెయ్యి మీకు కావలసినంత, ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఇంకా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు అయితే ఇది బాగుంటుంది. 1/2 లీటర్ నీళ్లు కూడా పడతాయి. పరమాణంకి ముతక బియ్యం అయితే చాలా బాగుంటాయి. కొంచెం పెద్ద సైజు ఉండాలి. ఇవి చిన్నవి, ఇవి ఎక్కువగా కడగకూడదు. జస్ట్ ధూళి పోయేటట్టు ఒక్కసారి కడగాలి. ఇప్పుడు బియ్యం కడిగి తెచ్చుకున్నాం. ఒక పెద్ద గిన్నెలోనే వేయండి. చిక్కన పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మీరు ఎన్ని పాలకి అన్ని నీళ్ళు వేయచ్చు. లేదంటే మాత్రం పాలు చిక్కగా లేకపోతే తక్కువ నీళ్ళు వేయండి. పాలు బియ్యం కలిపిన గిన్నెని స్టవ్ మీద పెట్టి ఫస్ట్ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. పాలు వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేయాలి. అప్పుడు పొంగకుండా చాలా చక్కగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు బాదం పప్పుని కూడా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. 1/2 గంట అయింది, మన రైస్ చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు బాదం పేస్ట్ వేసి బాగా కలపాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. అడుగు పడితే టేస్ట్ పాడవుతుంది. సో కొంచెం నీళ్లు కూడా వేసి చిక్కగా ఉంటే కలపాలి. పరమాణం మరీ చిక్కగా ఉండకూడదు, గరిటెజారుగా ఉంటేనే బాగుంటుంది. ఇది వేడి తగ్గిన తర్వాత మళ్ళీ చిక్కబడిపోతుంది అన్నమాట, అందుకని కొంచెం పలచగా దించాలి. ఇప్పుడు యాలక్కాయ పటికబెల్లం పొడి వేస్తున్నాను. ఇది బాదం పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఉడికించాలి. ఒకవేళ చిక్కబడిపోతే మీరు కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేసి మళ్ళీ కలపచ్చు. ఇలా గరిటెజారుగా ఉండాలి. బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేద్దాం. వేరే బౌల్లోనికి దీన్ని వేద్దాం. ఇప్పుడు మనకి కావలసినంత నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మనం బాదం పేస్ట్తో చేసాం కాబట్టి ఎక్కువగా ఇంకా వేరే పప్పులు వేయాల్సిన పని ఉండదు. అయినా సరే కొంచెం జీడిపప్పు వేద్దాం. పిస్తా ఇవన్నీ వేసుకోవచ్చు. జీడిపప్పుని మరీ ఎర్రగా నల్లగా అయిపోయేటంత వరకు వేయించుకోండి, దాని టేస్ట్ మారిపోతుంది. సో ఇందులో కిస్మిస్ కూడా వేసి మనం కొంచెం ఫ్రై చేసి పరమాణం మీద వేసేద్దాం. ఉంటే ఒక చిటికెడు, కుంకుమ పువ్వు వేయండి, లేకపోతే ఏం పర్వాలేదు. ఇప్పుడు మన టేస్టీ క్రీమీ బాదం పరమాణం రెడీ అయిపోయింది తినడానికి. సో వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.